దర్శిలో శ్మశానాల ఆక్రమణాలను గుర్తించి శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని దర్శి మున్సిపాలిటీ చైర్మన్ నారకశెట్టి పిచ్చయ్య మరియు కమిషనర్ మంజునాథ్ గౌడ్లకు సిపిఐ ఏఐటియుసి వినతి పత్రం సమర్పించారు. దర్శినగర పంచాయతీ పరిధిలో శ్మశానాలు ఆక్రమణాలకు గురయ్యాయని వాటిని తొలగించి అభివృద్ధి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు అన్నారు. చైర్మన్ కమిషనర్ ఈ విషయంపై స్పందిస్తూ అక్రమణాలను తొలగించి శ్మశానాలను అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి, ఏఐటియుసి ఉపాధ్యక్షులు జె కోటేశ్వరరావు, నాయకులు సింగరకొండ శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది నా ఆఖరి నిమిషంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత కూర్చాలంటే బాధాకరంగా ఉంది అన్నమాట. దాని నుంచి మాట్లాడుతున్నాం.